కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నాడు నేడు కార్యక్రమంలో కొన్ని స్కూల్స్ అభివృద్ధికి నోచుకోలేదని ఎస్ఎఫ్ఐ నేతలు తెలిపారు. సరైన మౌలిక వస్తువులు లేక చదువుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆపోయారు. పాఠశాలలలో టాయిలెట్స్, మంచినీరు తదితర సదుపాయాలను వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. చదువుతున్నాను మా రూమ్ లో సరిగ్గా డోర్స్ లేవు, బెంచెస్ లేవు, తాగడానికి వాటర్ లేదు, టాయిలెట్స్ బాగలేవు. ఇక్కడ ఎక్కడ చుట్టుపక్కల గ్రామంలో ఎక్కడ లేనంత గ్రౌండ్ మాకున్న అన్న, కానీ ఉన్నా ఏం లాభం? వాళ్ళు బాగు చేయట్లేదు, స్కూల్ పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టాలి అంటున్నారు. రూమ్ లో కైనీలు ఇవన్నీ ఊస్తున్నారు. టీచర్ కి సరిగ్గా స్టాఫ్ రూమ్స్ లేవు, ఫ్యాన్స్ లేవు, డోర్స్ లేవు. ఇవన్నీ మీరు పట్టించుకోకపోతే, మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు మా స్కూల్స్ ని? ఎందుకు పట్టించుకోవట్లేదు? మేము ఎన్ని సార్లు నిరసన చేయాలి? మీరు పట్టించుకోకపోతే మేము ర్యాలీ చేస్తాం. గ్రౌండ్ సజ్జు లేదు, వాష్రూమ్స్ మాత్రం స్మెల్ వస్తుంది, అసలు ఎవరు వాష్ చేయటం లేదు. బయట గోడ లేదు, గేట్ లేదు. బయట నుంచి వచ్చేసి క్లాస్ రూమ్స్ లో వస్తున్నారు అన్న, క్లాస్ రూమ్ కి లాకులు లేవన్న. ఏర్పాటు చేయాలి కొత్త భవనాలను వెంటనే, ఏర్పాటు చేయాలి అదనపు తరగతి గదులు వెంటనే.